హలో అండి, ఎలా ఉన్నారందరూ? ఈరోజు వీడియోలో ఒంటికి చలవ చేసే సగ్గుబియ్యంతో దోశ ఎలా చేయాలో చూపిస్తాను. కేవలం పాయసమే కాదు, ఏ దోశలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే కనుక వదిలిపెట్టరు, చాలా ఇష్టంగా తింటారు. ఇష్టపడి వేసుకుని ఇష్టపడి కూడా తింటారు. సో ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను బియ్యాన్ని ఒక 5 అవర్స్ నానపెట్టేస్తాను. మజ్జిగలో నానపెట్టుకోవచ్చు, లేదంటే వాటర్లో కూడా నానపెట్టుకోవచ్చు. అలాగే 1 అవరు సగ్గుబియ్యం కూడా నానపెట్టేసుకున్నాను. ఈ రెండింటిని, మజ్జిగలో నుంచి బియ్యాన్ని, వాటర్లో నుంచి సగ్గుబియ్యాన్ని తీసేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మనం నానపెట్టుకున్నాం కాబట్టి క్విక్ అండ్ ఈజీగా పేస్ట్ అయిపోతుందన్నమాట. మెత్తగా అవ్వాలి, పేస్ట్ అనేది చాలా మెత్తగా వచ్చేయాలి. సో మజ్జిగలో నానపెట్టుకున్నాం కాబట్టి రైస్ అనేది కొంచెం పిండి అనేది కొంచెం పొంగునట్టుగా వస్తుంది అన్నమాట. సో ఇలా వస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బియ్యాన్ని మజ్జిగలో కనుక నానపెడితే ఈ సిచ్యువేషన్లో పెరిగి వేసుకోక్కర్లేదు. ఒకవేళ అక్కడ వాటర్లో నానపెడితే కనుక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీరతో పాటు కొద్దిగా పెరుగు కూడా వేసుకోండి పుల్లగా ఉండటానికి. సో నేను అక్కడ మజ్జిగతో నానపెట్టాను కాబట్టి ఇక్కడ వేసుకోలేదు. సో కొంచెం పెరుగు వేసుకోండి, అప్పుడు పెరుగు వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకోండి. మెత్త కలిపేసుకుని ఒక 1/2 గంట సేపు ఒక ఈ పిండిని వదిలేసేయండి. కొంచెం పొంగుతా టేస్టీగా పులుపు అవ్వటానికి, రుచిగా వస్తానికి బాగుంటుంది అన్నమాట. ఇలా పోయి స్టవ్ మీద పెనం పెట్టి, పెనం మీద కొంచెం ఆయిల్ వేసి మొత్తం మనం చేయండి. ఇలాగా నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది లేకపోతే దోశ అనేది రాదు. సో ఈ దోశ అనేది ఎప్పుడు కూడా మీరు మందంగానే వేసుకోవాలి. పలచగా వేసుకుంటే దోశ అనేది రాదు. సో ఇలా వేసుకున్నాక ఈ దోశ అంచులకి అలాగే పైన ఆయిల్ పోసుకోవాలి. అటు తిరిగేసాక కూడా ఆయిల్ వేసుకోవాలి. సో ఒక్కసారి మీరు ట్రై చేశారంటే వదిలిపెట్టరు. పద్దాక మీ పిల్లలు అయితే ఇదే చేసి పెట్టమంటారు. సో చాలా బాగుంటుంది. 1కి 2 కూడా లాగిచ్చేస్తారు. సో ఇలా ఈ సగ్గుబియ్యం వేసాం కాబట్టి అట్ట అనేది తెల్లగానే కాలుతుంది. ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని తీసేసేయండి. ఒక్క దోశ తినేవాళ్ళు కూడా 2-3 లాగేస్తారనమాట. సో ఎంజాయ్ చేయండి ఈ రెసిపీతో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.